బందీల ఒప్పగింత అప్పగింత ఒప్పందం అనేటువంటిది ఒక్క దెబ్బతో అయిపోవాలి దశలవారీగా పెట్టింది ఖతార్ ఎందుకంటే హమాస్ తీవ్రవాదులు హీరోలుగా చూపించడం వాళ్ళు పోరాడి సాధించారన్నటువంటి సెలబ్రిటీ ఇమేజ్ క్రియేట్ చేయడం వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే తద్వారా ఈలోపుగా లేట్ గ్యాప్ క్రియేట్ చేస్తే అన్ని రోజుల్లోపు గాజాలో ఉన్నటువంటి రహస్య సొరంగాల్లో దాక్కున్నటువంటి హమాస్ తీవ్రవాదులు వెస్ట్ బ్యాంక్కి పారిపోవడం తప్పించుకోవడం అదే సందర్భంలో ఈ బయట నుంచి ఇప్పుడు జైల్లో ఉండి ఇజ్రాయెల్ ఉండి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకి యాడ్ చేయటం ఇది కథా నాటకం మామూలుగా బంధువులు అప్పగింత ఒప్పందం ఉంటుంది నువ్వు అంటే ఇలా మూడు వందలు అంటే వెన్న ఇచ్చేయాలి వాళ్ళు రెండు వందల యాభై అంటే ఏడు వందల యాభై రిలీజ్ చేసేసేవాళ్ళు అయిపోయిండే కానీ అలా కాకుండా దశల వారీగా చేయించడం ఈవెన్ కూడా పూర్తి కాకపోవడం మళ్ళీ ఇది ఎక్స్టెండ్ చేస్తుండటం కావాలని కథా రాడుతున్నటువంటి గేమ్ అంటూ ఇజ్రాయల్ మండిపడుతుంది తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తుంది